కాలంలాగానే కరువు వస్తుంది పోతుంది, అదేమీ అసాధారణం కాదు. అప్పుడప్పుడు వచ్చిపోయేది, ఎప్పటికీ ఉండేది. వేసిన విత్తనం మొలకరాక భూమిలోనే పుచ్చిపోతుంది. కష్టపడి పెంచిన పంట మన కళ్ళెదుటే ఎండిపోతుంది. పచ్చగా ఉన్న నేల ఎండిన బీడుగా మారుతుంది. ఏడాది పాటు పెంచిన జీవం చూస్తుండగానే చచ్చిపోతుంది. ఎన్నాళ్ళో పోగేసిన డబ్బులతో వేసిన ఒక్క బోరు ఎండిపోతుంది. ఏ ఆధారం లేక బతుకు బేలవుతుంది. జీవమిచ్చిన పల్లి ఒక్కసారిగా కుదేలవుతుంది. అలాంటి కష్టకాలంలో కరువు సాయం కోసమో, పంటకొచ్చే నష్టపరిహారం కోసమో, ప్రభుత్వం ఇచ్చే రాయితీల కోసమో, వస్తుందో రాదో తెలియని బీమా కోసమో ఎన్నో రోజులు ఎదురుచూపులు, ఆశ నిరాశల నిట్టూర్పులు. ఇంతేనా, ఈ పరిస్థితిని మార్చుకోలేమా? ఒకటి రెండు తడులకు నీళ్లను కాపాడుకొని పంటను నిలుపుకోలేమా? భూమిలోనే తేమ సారం పెంచుకొని భూమికి పంటకు జీవం పోయలేమా? కరువు తట్టుకునే బలమైన విత్తనం మన ఊళ్ళోనే నిలుపుకోలేమా? ఓ పంట పోతే ఇంకో పంటైనా మిగిలేలా కలిపి పంటలు వేయలేమా? రోగాలు రాకుండా టీకాలు వేయించి జీవాలు కాపాడుకోలేమా? పోటీలు పడి బోర్లు వేసే కన్నా, ఎండిన బోర్లతో చేతులు కాల్చుకునే కన్నా, ఉన్న బోరు నీటిని పక్క రైతుతో పంచుకుని బోరును పంటలను పదిలం చేసుకోలేమా? ఇలా మనకు మనం ఆలోచించుకొని ఒకరికొకరం సాయం చేసుకొని బతుకులను నిలుపుకోలేమా? సహకార సంఘాలను ఏర్పాటు చేసుకోలేమా? మనకు బతుకునిచ్చే పల్లె ఎల్లకాలం పదిలంగా ఉండేట్లు చూడలేమా? ఇలాంటి ఆలోచనలకు ఊపిరి పోసే ఒక ప్రయత్నం, ముందు చూపుతో రైతులు చేసే ప్రయత్నాలకు ఓ అవకాశం, ప్రజలు తమంత తాముగా కరువు పరిస్థితులను ఎదుర్కొని నిలబడేలా చేసే ఓ లక్ష్యం, అదే ఆంధ్రప్రదేశ్ కరువు సంసిద్ధత పథకం. నా పేరు వెంకటేశ్వర రెడ్డి. నేను ఆంధ్రప్రదేశ్ కరువు సంసిద్ధత పథకం అంటే ఏపీడిఎంపీ ప్రాజెక్ట్ కింద జిల్లా డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఈ కరువు సంసిద్ధత పథకం అనేది మన కర్నూలు జిల్లాలో 21 మండలాల్లో 63 గ్రామ పంచాయతీల్లో అమలు చేస్తున్నాము. దీన్ని ఎల్ఎఫ్ఏ అంటే లీడ్ ఫెసిలిటింగ్ ఏజెన్సీగా అరణ్య సంస్థ మరియు సిఎస్ఏ సంస్థ పనిచేస్తున్నాయి. ఈ రెండు సంస్థలకు ఒక దానికి 12 మండలాలు, సిఎస్ఏ సంస్థకు 9 మండలాలు ఇచ్చి ఈ ఎన్జిఓల ద్వారా ఈ పథకాన్ని జిల్లాలో చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే 63 గ్రామ పంచాయతీల్లోని 31,500 హెక్టార్లలో సన్న చిన్నకారు రైతులకు ఈ కరువు ఎదుర్కోవడానికి దానికి సంబంధించిన ప్రణాళికలు తయారు చేయడము, జిల్లాకు 100 కోట్ల రూపాయల ప్రాజెక్టుతో ఏపీడిఎంపీ ప్రాజెక్టు, ఎన్ఆర్జిఎస్ మరియు మన విత్తన కేంద్రాల ద్వారా దీన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా దీంట్లో ముఖ్యంగా ఎఫ్పిఓలు అంటే రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ఎఫ్పిఓని ఏర్పాటు చేసి ఆ గ్రామ పంచాయతీలోనే ఇది వాళ్ళకు ఒక ఆఫీస్ అంటే క్లిక్ సెంటర్ అని రైతు సేవా కేంద్రాన్ని ఓపెన్ చేసి దాంట్లో ఒక ఎఫ్పిఓ అకౌంటెంట్ను క్లిక్ యాంకర్ను ఏర్పాటు చేసి రైతులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా 21 మండలాల్లోనూ 21 ఎఫ్పిఓల ఆధ్వర్యంలో క్లిక్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ ఈ క్లిక్ సెంటర్ ద్వారా రైతులు ఈ 3 గ్రామ పంచాయతీల రైతులు వాళ్ళకి సంబంధించిన వనరులు అయితేనేమి, విత్తనాలు అయితేనేమి, ఇతరత్ర అన్ని రకాల వనరులను వాళ్ళకి సంబంధించిన సేవలను వినియోగించుకోవచ్చు. అదేవిధంగా ఈ ప్రాజెక్టు ఇప్పుడు మొదటి సంవత్సరం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ మొదటి సంవత్సరంలో విత్తనాలు అన్ని గ్రామ పంచాయతీల్లో బ్రీడర్ సీడ్, ఫౌండేషన్ సీడ్ ఇచ్చాము. అంతేకాకుండా కన్వర్జెన్స్ కింద పిఎంకేఎస్వై కింద 406 ఫారం పండ్లు తీయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఈ రాబోయే కాలంలో ప్రతి రైతు ఉత్పత్తిదారుల సంఘానికి బడ్జెట్ ఇచ్చి మన ప్రాజెక్టు తరఫున పనులు చేయించడానికి ఈ సంవత్సరము Q3 బడ్జెట్లో డబ్బులు రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కరువు సంక్షోభ జిల్లాల్లో రైతులను సంసిద్ధపరిచి వారిపై కరువు ప్రభావాన్ని తగ్గించడానికి చేస్తున్న ఒక ప్రయత్నం ఇది. ఈ కార్యక్రమంలో భాగంగా 9 మండలాల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ గిడ్డ ఆంజనేయ స్వామి వ్యవసాయ సంఘం, శ్రీ నాగలింగేశ్వర స్వామి, శ్రీ ఊరుకుండ ఈరన్న స్వామి, అన్నదాత శ్రీ గురు రాఘవేంద్ర, తుంగభద్ర సేంద్రియ వ్యవసాయ ధాన్య విత్తన సంఘం, సన్ రైజ్ వ్యవసాయ సంఘం, శ్రీ చింతల మునిస్వామి, పైరయ్య ఆంజనేయ స్వామి పేర్లతో వ్యవసాయ మరియు పరస్పర సహాయ సహకార సంఘాలను
ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘాల్లో రైతులను సభ్యులుగా, బోర్డు మెంబర్లుగా నియమించడం జరిగింది. ఈ నియామకాల్లో మహిళలకు సముచిత స్థానాన్ని ఇచ్చేందుకు కృషి జరుగుతోంది. వారిని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసేందుకు ప్రత్యేక ప్రయత్నాలు చేపట్టడం జరిగింది. మేము ఈ మూడు గ్రామాలు అంటే కనకవీడు, నాగలదిన్నె, పునకలదిన్నె అనే మూడు గ్రామాలని నందవరం మండలం, నందవరం క్లస్టర్లో మూడు గ్రామాలని కరువు నివారణ చర్యల కోసం కరువు సంసిద్ధత పథకం అనే దాని ద్వారా మేము ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ సాధారణ వర్షపాతం ఉంటుంది, వర్షపాతం తక్కువ ఉన్నందువలన ఇక్కడ రైతులు అనేక రకాలుగా నష్టపోతున్నారు. అందువల్ల మేము ఒక సొసైటీగా ఏర్పరచుకుంటే దీని ద్వారా కరువు నివారణ ఎలా చేసుకోవాలనే దానిపైన మేము అందరం కలిసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఈ సంఘం వల్ల ఏం ఉపయోగం అంటే మార్కెటింగ్ సౌకర్యం, మెయిన్ మార్కెటింగ్ సౌకర్యం అంటే దళారీ వ్యవస్థ లేకుండా మేమే పండించిన పంటను మేమే అమ్ముకొని లాభాలు గడించి అందరూ లబ్ధి పొందేలా చేసుకోవాలని దీని ప్రధాన ఉద్దేశము. అదేవిధంగా ప్రధానంగా మెయిన్ కరువు, ఈ కరువును ఎలా ఎదుర్కోవాలి, ఈ కరువును ఎదుర్కోవాలంటే ఏం చేయాలి, మనమంతా ఒక సంఘంగా ఉంటే పండిన పంటని మనమే అమ్ముకోవాలి. ప్రభుత్వం కూడా మాకు సపోర్ట్గా అనేక కార్యక్రమాలు చేపడుతుంది, దానివల్ల మేము కూడా కొన్ని పనులు జరిగినాయి ప్రభుత్వం ద్వారా, అవి కూడా చేసుకున్నాము. ప్రొటెక్ట్ ఇరిగేషన్ అది ఒక పని జరిగింది. బ్రీడర్ సీడు అంటే సబ్సిడీ కింద వచ్చిన బ్రీడర్ సీడ్ని కొంతమంది రైతులకు ఇచ్చినాము, కొంతమంది రైతులు పండించినారు. ఆ సీడుని మళ్ళీ మేమే రైతులకు పంచి మన విత్తనాలు డెవలప్ చేసుకుని మా ద్వారానే మేము మా సంఘాన్ని బలోపేతం చేసుకుంటున్నాము. ముందు అనేక కార్యక్రమాలు వస్తాయి, అదే అన్ని రకాలుగా మేము చేసుకోవాలని ఆలోచిస్తున్నాము. మేము ప్రతి నెల ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నాము, ఆ మీటింగ్లో ఒక తీర్మానం ఏర్పాటు చేసుకున్నాము. మేము కూడా కొంత అమౌంట్ చేసుకొని కొంత అమౌంట్ ప్రోగ్ చేసుకొని దానికి ఒక అకౌంట్ ఏర్పాటు చేసుకున్నాము. ఆ అకౌంట్ ద్వారా ఎంత మళ్ళీ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు కూడా మేము సద్వినియోగం చేసుకుంటున్నాం. ఈ విధంగా ముందుకెళ్తున్నాం. అదేవిధంగా మహిళలు, నిరుపేదలు, సన్న చిన్నకారు రైతులు అందరూ బాగుండాలనే ఉద్దేశంతో అనేక ఇప్పుడు కొంతమందికి ఒంటరి మహిళలు ఉంటారు, వాళ్ళకి ఏదైనా చిన్న కోళ్ళు ఇటువంటి కోళ్ళ గూడు ఇటువంటి వ్యవస్థలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. గొర్రెలు ఇప్పుడు పశువులకు షెడ్లు కావాలంటే మా సంస్థ ద్వారానే వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా కూడా పనిచేస్తున్నాము. అదేవిధంగా రైతు కొన్ని పొలాలు గవర్నమెంట్ ద్వారా కొన్ని పనులు జరిగినాయి మాకు. అవి కరువు అంటే ట్యాంకర్ల ద్వారా కరువు నీళ్లు చేను ఎండిపోకుండా ట్యాంకర్ల ద్వారా నీళ్లు కొట్టించినాం. కొంతవరకు బాగానే జరిగింది. యూరియా స్ప్రే చేయించినాము, దానివల్ల కూడా కొన్ని చేనులు కొంత బెడ్డం తట్టుకునే విధంగా జరిగినాయి. జబాన్ ఇచ్చినాము, జబా అనే యూపీఎల్ కంపెనీది, అంటే అది దానివల్ల కొన్నాళ్ళు నీటి ఎద్దడిని తట్టుకుంటుంది అది, ఆ జబా అనే మందు ద్వారా. అది కూడా కొంతమందికి రైతులకు ఇచ్చినాము. మూడు గ్రామాలు ఎన్నుకున్నాం, మూడు గ్రామాలు ఒకే రకంగా ఒకే ఐక్యంగా ఉంటూ ఒకరికొకరు పరస్పర సహకారం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కూడా అందరూ ఆలోచనలు ఒకే విధంగా ఉన్నాయి. ఎవరికి కూడా ఏ రకమైన ఇబ్బంది రాకుండా సంఘాన్ని పూర్తి బలోపేతం చేసి సంఘాన్ని బలంగా చేసుకుంటే రేపు పొద్దున మాకు అన్ని రకాల ఉపయోగాలు ఉంటాయి, రైతులు కూడా లాభసాటిగా వ్యవసాయం చేసుకోవడానికి కూడా బాగుంటుందని మా ప్రధాన ఉద్దేశము. అదే రకంగా వెళ్తున్నాం ముందుకి. మాది వచ్చేసి పునకలదిన్నె విలేజ్ అండి. మా క్లస్టర్కు వచ్చేసి మూడు గ్రామాలని మేము సంఘంగా ఏర్పాటు చేసుకున్నాము. మా సంఘం పేరు వచ్చేసి అన్నదాత రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం. అందులో మేము బోర్డ్ ఆఫ్ మెంబర్స్ని ఎన్నిక చేసుకున్నామండి. అది కూడా గ్రామ సభ పెట్టి దాంట్లో ఎవరైతే గ్రామానికి మంచిగా పనిచేస్తారో వాళ్ళని మాత్రమే తీసుకొని ఎన్నిక ద్వారా తీసుకొని 15 మందిని ఎన్నిక చేయడం జరిగింది. అందులో నేను ఉపాధ్యక్షురాలు కూడా పనిచేస్తున్నాను. మహిళలకి ఎక్కువ శాతం ప్రాధాన్యత ఇస్తున్నందుకు ఈ సంస్థకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత మహిళలు వ్యవసాయంలో కానీ ఏ విషయంలో కానీ మహిళల శాతమే ఎక్కువగా ఉన్నందువలన మహిళలు తీసుకోవడం కూడా చాలా గర్వకారణంగా ఉందండి. మహిళలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు సార్.
మహిళలకు ఇలాంటి అంటే చాలామంది వ్యవసాయ కూలీలు ఉన్నారు, మళ్ళీ మహిళలే, ఒంటరి మహిళలు కానీ, తర్వాత ఇంకా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలనుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా ఏదైనా సహకారం అందిస్తే సంస్థ ద్వారా వాళ్ళు కూడా ఇంకా ముందడుగేసి మహిళల శాతం ఎక్కువ ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను మేడం. నీరు, భూమి, విత్తనము, తర్వాత వ్యవసాయం, దాని గురించి చాలా వరకు మాకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నారు. ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు మేడం ఈ సంస్థ ద్వారా. మేము కూడా ఇంకా ముందుకెళ్ళాలని మేము కూడా చాలా ప్రయత్నిస్తున్నాం. తర్వాత ఈ సంస్థ నుంచి చాలామంది లబ్ధి పొందాలనే ఈ సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. కోళ్ళ వ్యాపారం కానీ ఇంకా ఇతర వ్యవసాయానికి కావాల్సిన పనిముట్లు కూడా మాకు అందజేయాలని కోరుతున్నారు మేడం మహిళలైతే ఎక్కువ శాతము. తర్వాత ఇంకా మీ ఇక్కడ మా సంఘం ఏర్పాటు చేసి 28/5/2018 ప్రారంభమైంది. మేము ప్రతి నెల 26వ తేదీ 10 గంటలకి కనకవీడులో మీటింగ్ జరుగుతుంది మేడం. మేము బోర్డ్ ఆఫ్ మెంబర్స్ అందరూ పాల్గొంటాం అందులో. తర్వాత ప్రజలు కూడా ఒక్కొక్కసారి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళని కూడా తీసుకొని వచ్చి సార్ వాళ్ళ దగ్గర మాట్లాడిస్తున్నాం మేడం. మా గ్రామంలో చిన్న సన్నకారు రైతులు అంటే మా 3 గ్రామాల నుంచి చిన్న సన్నకారు రైతులు, తర్వాత ఒంటరి మహిళలు, వికలాంగులు, తర్వాత ఆర్థికంగా స్తోమత లేని వాళ్ళు అంటే వ్యవసాయం ద్వారా నష్టపోయిన వాళ్ళని గుర్తించి వాళ్ళకి కావాల్సిన ప్రోత్సాహాన్ని మా సంఘం ద్వారా అందిస్తున్నాము. నీరు సహజ సంపద, అందుకే అందుబాటులో ఉన్న ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాలి. కరువు కాలంలో నీటి ఎద్దడున్న సమయాల్లో భద్రపరచుకున్న నీటిని జాగ్రత్తగా వాడుకోగలగాలి. కార్యక్రమంలోని ఈ లక్ష్యంలో భాగంగా రైతులకు ఫామ్ పాయింట్స్పై అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఉపాధి హామీ పథకాన్ని ఈ కార్యక్రమానికి అనుసంధానించడం జరిగింది. అవకాశం అవసరం ఉన్న చోట రైతులు స్వయంగా తమ సాగు భూమిలో ఫామ్ పాయింట్స్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రోత్సహించడం జరుగుతోంది. ఫామ్ పాండ్స్ ఉపయోగాలు తెలుసుకున్న రైతులు తమ తోటి రైతులను కూడా ప్రోత్సహించడాన్ని ప్రత్యేకంగా ఇక్కడ చెప్పుకోవాలి. ఏం చేస్తావు మరి, నీళ్ళ ప్రాబ్లం ఉంది మనకి. నీళ్ళ ప్రాబ్లం అంటే వేసిన పంటలు ఎండిపోతున్నాయి కదా, ఈ దీంట్లో వాగే నీళ్ళు ఎన్ని ఎకరాలకు అవుతాయి? ఎన్నో 2 ఎకరాలకు 3 తలలు కానీ వస్తాయి నీళ్ళు లేనప్పుడు. దీంట్లో రుణం ఉంటే 2-3 ఎకరాలకు కానీ అవుతాయి కదా. ఇది మంచిగా అయితే మనం కూడా చేసుకోవచ్చా? 1-2 కానీ చేసుకోవచ్చు. అది మన ఊర్లో నాగలింగేశ్వర స్వామి రైతు ఉత్పాదక సంఘం అని ఓటు పెట్టినాము, దాంట్లో సభ్యత్వం తీసుకోవాలా. సభ్యత్వం తీసుకుంటే నాగలింగేశ్వర స్వామి తరఫున మేమంతా నేను దాంట్లోనే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని, నేను ఒక డైరెక్టర్ని, దాంట్లో 15 మంది ఉంటాం డైరెక్టర్లు. సభ్యులు 500 మంది 1000 మంది వరకు చేరొచ్చు. దాంట్లో సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి చేసుకునే ఆస్కారం ఉంటుంది. మనకి ఎప్పటికైనా కానీ పంటలు కుంటలు దోగడం వల్ల పోతే 20-30 సెంట్లు పోతుంది. మనకు ఇక్కడ 3-4 ఎకరాలు పండించుకోవచ్చు. ఒకవేళ పట్ట చేస్తే సరిపోయి, పట్ట వేయకుండా భూమి లేక నీళ్ళు ఇంకుతుంది, పక్కన బోర్లు ఉన్నా కానీ మనకి ఆస్కారం ఉంటుంది, బాగా ఉంటుంది. పట్ట వేసుకోవడం మంచిదే, ఉన్ని నీళ్ళు పొలానికి వాడుకుంటుంది, బాగుంటుంది అని చెప్పి చేస్తున్నాం చూడబ్బా. మన మరి మన సంఘంలో చేరుతావా నువ్వు? చేరి 1100 కట్టి చేరి చేస్తామంటే ఇంకా చేపించచ్చు మనం. అదే ఇట్లా పక్కన ఇట్లా 2 పెట్టుకున్నా మనకు నీళ్ళు 2 తల్లకైతే 4 తల్లకైతే 8 ఎకరాలు పోతే కూడా ఇక్కడ 5 ఎకరాలు పండించుకోవచ్చు. ఇక్కడ దీంట్లో ఎన్ని లీటర్లు నీళ్ళు ఆగుతున్నాయి? దీంట్లో సుమారు అంటే 7 లక్షల లీటర్ల నీళ్ళు ఆగుతాయి. 7 లక్షల లీటర్లు అంటే ఇక్కడ 2 తల్లకు కూడా అయితే 2 ఎకరాలు 3 తల్లు పండించుకోవచ్చు. 2 ఎకరాలకు 3 తల్లు 4 తల్లు పెట్టుకోవచ్చు. 30 సెంట్లకి 3 ఎకరాలు పండించుకోవచ్చు మనం. 30 సెంట్ల స్థలం చూసుకుంటే ఇక్కడ మనకు పొలము బాగా పండుతుంది. 30 సెంట్లు పోతుంది అని చూసుకునేది కాదు మెయిన్, మనకి అక్కడ పంట పండేది చూసుకోవాలి మనం. సరే అయితే మనం కూడా 2 పెట్టిస్తా అయితే నేను. సరే సార్, నువ్వు మంచిగానే చెప్పినావు కానీ 30 సెంట్లు పోతే 3 ఎకరాలు కానీ పంట పండించుకోవచ్చు కదా మనం. ఇదంతా పొలం పండించుకోవచ్చు. అదే కదా మరి, దీంతో పాటు 1-2 చేసుకున్నా కూడా మనకి ఉపయోగమే ఉంది మనకి. మనకి వంక నీళ్ళు వస్తాయి, ఊర్లో నీళ్ళు వస్తాయి, అన్నీ దీంట్లోనే స్టోరేజ్ అవుతాయి మనకి. మనకి అంతా చేనుల మిల్ నీళ్ళల్లో వచ్చేది మన చేనుల మిల్కే. మన చేనుల మిల్ వచ్చినప్పుడు ఈ వేస్టేజ్ అవుతున్నాయి కదా నీళ్ళు, గుంతలో స్టోరేజ్ అయితే మనకే ఉపయోగపడతాయి. మనం ఎప్పుడు అవసరం పడితే అప్పుడు వాడుకోవచ్చు. అలా చేసుకుంటే బాగుంటుంది. సార్ వాళ్ళకి అడిగి కానీ నాకు 1-2 కానీ పెట్టించే మార్గం చూడబ్బా. చేపిస్తాం. ఇది కరువు సీమ,
అనునిత్యం నీటి ఎద్దడితో అల్లాడే గ్రామీణ భారతం మన కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. ఇలాంటి చోట నీటి కోసం లోతుల కొద్దీ భూములు తవ్వేస్తే భావితరాల సంగతి పక్కకు పెడదాం, ఈ తరానికి కూడా కన్నీరే మిగులుతుంది. అందుకే అందరూ నీటి కోసం బోర్లు తవ్వకుండా ఇష్టారాజ్యంగా మోటార్లు బిగించకుండా అవగాహన కల్పించడం ఈ కార్యక్రమంలోని మరో ముఖ్య ఉద్దేశం. అందుకే ఉన్న నీటిని జాగ్రత్తగా సద్వినియోగం ఎలా చేసుకోవాలో, ఒకరి సాగు భూమిలో ఉన్న బోరు నీటిని పరస్పరం సహకారంతో ఎలా పంచుకోవాలో, ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పడం జరిగింది. ఆచరణాత్మకంగా వారిని ఆ దిశగా ప్రోత్సహించడం జరిగింది. వాటి ఫలితం ఇదిగో మన కళ్ళ ముందే ఇలా ఆవిష్కారమవుతోంది. నా పేరు చిన్న సుంకన్న, పనకలదిన గ్రామం, నందవరం మండలం, అన్నదాత సంఘం. గవర్నమెంట్ బోర్ వేపించింది, సోలార్ ఇచ్చింది. 6 మందికి నీళ్ళు ఇస్తున్నాను. రంగన్నకి, ఈరేష్కి, నల్లన్నకి, శ్రీరాములకి, నారాయణకి. అన్నదా నీళ్ళు వాళ్ళు పైర్లు ఎండిపోతుంటే నానే ఇస్తున్నాను. అందరూ నాకు బాగా అనుకూలంలో ఉన్నాం. బుడ్డలు వేసిండి, బుడ్డలు కట్ట పెరికి మరి జనాలు వేసుకున్నారు. మరి ఆడ పత్తి పెట్టుకున్నారు, చీడి పత్తి. అందరూ పైరేసి మరి పైర వేసుకున్నారు అందరూ. ఇంకా నానే పైర పెరకల్లా, పైర ఉంది. ఇంకా అడవులు గడలు నాటినాను, పైన పత్తి నాటినాను. బుడలు చెనక్కాయ ఉంది, అది 6 ఎకరాలు ఉంది. 10 ఎకరాలకి నిన్ను ఇస్తున్నాం. 6 ఎకరాలు. నా పేరు వీరేశు, కర్నూలు జిల్లా నందవరం మండలం పనగల్లు దిన్నె, అన్నదాత రైతు ఉత్పత్తిదారు సంఘంలో సభ్యుణ్ణి. పంట వేసినాను. పంట వేస్తే పంట ఎండిపోతుంటే, వర్షం లేక వెంటనే ఎండిపోతుంటే సంఘం వాళ్ళే వేరే బోర్ నుండి వాళ్ళ నుండి నీళ్ళు ఇప్పించినారు. నీళ్ళు ఇప్పించినందువలన నా రైతు నా అకౌంట్లోకి 1200 జమ చేసినారు. ఆ 1200 రూపాయలు నీళ్ళు ఇచ్చిన మంచికి ఇచ్చినాను. వ్యవసాయం ఒక వృత్తి కాదు, అదొక జీవన విధానం. ఒక తరం నుండి మరో తరానికి వారసత్వంగా వస్తున్న జీవనం. అందుకే ఈ పునాదిని కోల్పోకుండా రైతులు ప్రతి దశలోనూ స్వయం పోషకులుగా ఉండేలా ఈ కార్యక్రమంలో చర్యలు చేపట్టడం జరుగుతోంది. దుక్కి దున్నగానే ఎదురయ్యే మొదటి ప్రశ్న, ఏ విత్తనం నాటాలి, ఎక్కడ కొనాలి, ఏ రకం అందుబాటులో ఉంది, ఎక్కడ దొరుకుతుంది, ఇలాంటి ప్రశ్నలతో సతమతమయ్యే రైతులు అనేక సందర్భాల్లో నాణ్యత లేని, తమ భూమికి వాతావరణానికి అనుకూలం కాని విత్తనాలనే ఎంచుకుంటున్నారు. అందుబాటులో ఉన్న విత్తనాలనే నాటుకుంటున్నారు. ఫలితం సరైన పంట చేతికి రాకపోవడం. అందుకే ఈ కార్యక్రమంలో భాగంగా విత్తనోత్పత్తి కోసం కూడా ప్రయత్నాలు మొదలుపెట్టడం జరిగింది. సహకార సంఘాల ద్వారా రైతులను ప్రోత్సహించడం జరిగింది. సుస్థిర సేద్యం దిశగా, పెట్టుబడులు తగ్గించుకునే వ్యవసాయం పద్ధతుల దిశగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా కొద్ది మంది రైతుల సాగు భూముల్లో విత్తనోత్పత్తి కోసం పనులు కూడా మొదలయ్యాయి. రైతుల మాటల్లో క్రమంగా సానుకూల ప్రభావము కనిపిస్తోంది. నా పేరు శ్రీరాముడు, పనగల్దిన్న గ్రామం, నందవరం మండలం, కర్నూలు జిల్లా. అన్నదాత రైతు ఉత్పత్తిదారు సంఘంలో ఒక సభ్యుడిని. ఈ సంఘం వాళ్ళు బ్రీడర్ సీడు, ఫౌండేషన్ సీడు ఇవ్వడం జరిగింది. మేము బ్రీడర్ సీడు తీసుకున్నాము. ఆ బ్రీడర్ సీడు విత్తనం వేసాము. ఈ విత్తనాన్ని మరి ఉత్పత్తి చేయాలని మేము ఉత్పత్తి చేయడానికి తీసుకున్నాము. మేము ఉత్పత్తి చేసే బ్రీడర్ సీడ్ని ఇదే సంఘంలో మన విత్తన కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలోన 4 కమిటీలు ఉన్నాయి. 1 ఎఫ్పిఓ కమిటీ, 2 నాణ్యత కమిటీ, 3 కొనుగోలు కమిటీ, 4 పంపిణీ కమిటీ. ఈ కమిటీలోన నాణ్యతను బట్టి కొనుగోలు కమిటీ జిల్లాధికారులు దాని రేటు బట్టి, దాని రేటు నిర్ణయించిన ధరకే కొనుగోలు కమిటీ కొనుగోలు చేస్తుంది. ఈ పంపిణీ కమిటీ రైతులకు ఎంతమందికి అవసరం ఉందో వాళ్ళని గుర్తించి వాళ్ళకి పంపిణీ చేయడం జరుగుతుంది. అన్నదాత రైతు ఉత్పత్తుల సంఘానికి సీడ్ లైసెన్స్ ఉంది. మేము బిజినెస్ చేసుకోవడానికి లైసెన్స్ ఉంది. పశు జీవాలు వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో పేద కుటుంబాలకు ఆదురువుగా ఉంటాయి. అందుకే అననుకూల పరిస్థితుల్లో రైతులకు పశు జీవాల ద్వారా ఆదాయ మార్గాలను సమకూర్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.
కోళ్లు, మేకలు, గొర్రెలు లాంటి జంతు జీవాల పెంపకంపై అవగాహన కల్పించడం, పెంపకానికి అనువైన వాతావరణాన్ని, వెసులుబాటును, సౌకర్యాలను కల్పించడం జరుగుతోంది. ఈ కరువు సంసిద్ధత పథకం అంటే ఆంధ్రప్రదేశ్ డ్రాట్ మిటిగేషన్ ప్రోగ్రామ్ కింద ముఖ్యమైన ఈ పశు సంవర్ధక శాఖ సంబంధించిన వర్క్స్ మనం చేపట్టేవి ఏమంటే ఈ ప్రాజెక్టులో ముఖ్యంగా చిన్న జీవాలు అనగా అంటే గొర్రెలు, మేకలు సంబంధించిన వాటి గురించి మనం డీల్ చేస్తాము. ఆ విధంగానే అలాగే కోళ్ళ పెంపకం, ఎందుకంటే ఇవి ముఖ్యంగా వ్యవసాయానికి అనుబంధ శాఖ అయిన పశుమర శాఖ ద్వారా చేపట్టే పనులలో మనం ముఖ్యంగా ఈ గొర్రెల పెంపకము వాటి వల్ల ఎక్కువ చిన్నకారు సన్నకారు రైతులు ఎక్కువ లబ్ధి పొందుతారు. వాటి ఈ ప్రాజెక్టులో మన మెయిన్ కాన్సెప్ట్ వచ్చి 21 మండలాలలో 63 గ్రామాలు ఎంపిక చేసుకోవడం జరిగింది. కర్నూలు జిల్లాలో ఈ ప్రతి మండలంలో మూడు గ్రామాలలో మనం ఫోకస్డ్గా ఈ యొక్క చిన్న జీవాల యొక్క వ్యాక్సినేషన్ కానీ, డివార్మింగ్ ప్రోగ్రామ్స్ కానీ పశు సంవర్ధక శాఖ ద్వారా మనము అనుబంధంగా చేసుకొనేసి వాటిని ఈ గ్రామాలలో ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఎక్కువ ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా కోళ్ళ పెంపకంలో కూడా వాటి ఫోకస్డ్గా చేసుకోవడము చేసేసి ఆ కోళ్ళకు సంబంధించిన వ్యాధులకు టీకాలను వేయించడము, ఆ గ్రామాల్లో ఈ కోళ్ళ పెంపకాన్ని ముఖ్యంగా దేశీయ జాతి యొక్క కోళ్ళను ఉత్పత్తిని పెంచడానికి ఈ ప్రాజెక్టు కృషి చేయాలనుకుంటుంది. ఈ విధంగా మనం ఇప్పుడు ఫస్ట్ చేపట్టే పనులు ఏమంటే ముఖ్యంగా ఈ కోళ్ళలో ఎక్కువగా కుక్కల బిడద అలాగే పిల్లల బిడద ఉండడం వల్ల వాటికి షెల్టర్స్ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటికి ఈ ప్రాసెస్ వచ్చి ఇంకా కొనసాగుతూ ఉంది. అదేవిధంగా గొర్రెలు మేకల్లో కూడా ఈ వర్షాకాలంలో వివిధ రకాల వ్యాధులు వస్తుంటాయి కాబట్టి ఈ వ్యాధుల బారి నుంచి వర్షానికి తడిచి వాటి వ్యాధులు రాకుండా కాపాడడానికి మనం ఏం చేస్తామంటే వాటికి షెల్టర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా MGNRGS అంటే గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పశుసంవర్ధక శాఖ చేపడుతుంది. వీటిని మనం ముఖ్యంగా ప్రతి ఈ మూడు గ్రామాల్లో అంటే ప్రతి మండలంలోని మూడు గ్రామాల్లో ఎంపిక చేయబడిన గ్రామాల్లో ఈ యొక్క గొర్రెల పెంపకదారులను కలిసి వాళ్ళని ప్రోత్సహించి మనము ఈ షెడ్లను ఏర్పాటు చేసుకోవడానికి MGNRGS ద్వారా అప్లికేషన్స్ వాళ్ళని ప్రపోజ్ చేయడం జరుగుతూ ఉంది. వీటికి ముఖ్యంగా మనం ఈ యొక్క గొర్రెల షెడ్ల గురించి ఎక్కువగా మనము కృషి చేస్తున్నాము. ఇది ఆల్రెడీ ఇప్పటికే ప్రతి గ్రామం నుండి కూడా అప్లికేషన్స్ గొర్రెల ద్వారా పెంపకల ద్వారా కలెక్ట్ చేయబడి పశు సంవర్ధక శాఖ ద్వారా MGNRGS పంపిస్తున్నాము. ఇవి కూడా త్వరలోనే పూర్తవుతాయి. మనం ముఖ్యంగా వీటికి ఈ గొర్రెల పెంపకానికి సంబంధించింది, అలాగే దేశీయ కోళ్లను పెంపకం సంబంధించి ముఖ్యంగా మనము ఈ ప్రాజెక్టులో చేపట్టబోతున్నాం. పల్లె అంటే పచ్చదనమే కాదు, పల్లె అంటే మట్టి మాత్రమే కాదు, పల్లె అంటే మనిషి మాత్రమే కాదు, పల్లె అంటే మట్టితో మనిషి పెనవేసుకున్న బంధం, మనిషితో కోటాను కోట్ల జీవులు అల్లుకున్న అనుబంధం, పల్లె అంటే ఓ శ్రమైక జీవన సౌందర్యం, పల్లె అంటే ఓ పండుగ వాతావరణం. ఆ సంతోషం పల్లెల నిండా తిరిగి నిండుకోవాలి. అందుకే పల్లె జీవం ఆంధ్రప్రదేశ్ కరువు సంసిద్ధత పథకం గ్రామాల్లోని రైతులకు అన్ని కోణాల్లో సహకారం అందిస్తోంది, చైతన్యపరుస్తోంది, సంఘటితపరుస్తోంది, శ్రమలో సగమైన మహిళల భాగస్వామ్యం కోసం కృషి చేస్తోంది, వారికి రైతు సంఘాల్లో సమ ప్రాధాన్యమిచ్చేందుకు కృషిని కొనసాగిస్తోంది. పల్లె జీవం కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా నిర్వహించేందుకు వ్యవసాయ అభివృద్ధికి అంతర్జాతీయ నిధి సహకారంతో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వాసన సంస్థ రాష్ట్ర స్థాయి పర్యవేక్షణలో సుస్థిర వ్యవసాయ కేంద్రం జిల్లా స్థాయి మార్గదర్శకత్వంలో ఈ పథకం కర్నూలు జిల్లాలోని 9 మండలాల్లో 27 గ్రామాల్లో అమలవుతోంది. సిఎస్ఏతో పాటు అపాత్, ఎస్పీఈఎస్ సంస్థలు క్షేత్రస్థాయిలో కార్యక్రమ అమలు భాగస్వాములుగా ఉన్నాయి.